జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన పలువురు వైద్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం కాలనీలో పర్యటించి డెంగ్యూ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు వివరించారు. చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాలు శుభ్రంగా లేకపోతే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు, బోదకాలు లాంటి వ్యాధులు వస్తాయని పేర్కొన్నారు. వ్యాధిగ్రస్తుల నుంచి ఆరోగ్యవంతులకు ఆ జబ్బులు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్థానికులకు వివరించారు. ప్రజలు దోమలు లేని సమాజాన్ని నిర్మించుకోవడానికి పాటుపడాలని సూచించారు. ట్రెండ్స్ చూసుకున్నా కానీ, నా దగ్గర ఉన్న డేటా నెంబర్ చూసుకున్నా కానీ డెంగ్యూ కేసెస్ నెంబర్స్ దానిగా తగ్గుతున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది డెంగ్యూ కేసెస్ ఏవైతే ఇప్పుడున్న లాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్ కేసెస్ కూడా చూసుకుంటే ఏవైతే స్లమ్ ఏరియాస్, అర్బన్ మోడాలిటీస్లో ఉన్న స్లమ్ ఏరియాస్లోనే ఎక్కువ కేసెస్ ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ కేఆర్కే కాలనీలో ఈరోజు పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఈ ఏరియాలో ఎక్కువగా డెంగ్యూ కేసెస్ ఉన్నాయి. లాస్ట్ 2 ఇయర్స్ ట్రెండ్ చూసుకుంటే హైయెస్ట్ ఉన్నది ఈ ఒక్క ఏరియాలో. కాబట్టి ఇక్కడ ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలని ముందుగా ప్లాన్ చేయడం జరిగింది. సో డెంగ్యూ అనేది ఏడెస్ మస్కిటో ద్వారా వస్తుంది, వైరల్ ఫీవర్ ఇది. సో దీనివల్ల ప్లేట్లెట్స్ కూడా పడిపోతాయి, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇంకా చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో దీనికి అరికట్టడానికి ముఖ్యంగా డ్రైడే యాక్టివిటీస్ చేసుకోవాలి. సో ప్రతి ఫ్రైడే అనేది ఆర్ ట్యూస్డే, ప్రతి ఫ్రైడే అండ్ ట్యూస్డే డ్రైడే చేసుకుంటే తప్పకుండా మన ఇళ్లలో ఉన్న నిల్వ ఉన్న నీరుని, మంచి నీటిని ఏమైనా అక్కడక్కడ ఉన్న కానీ టైర్స్ కానీ, కొబ్బరి బొండాలు కానీ, ఎక్కడైనా నార్మల్ క్యాన్స్లో కానీ ఎక్కడైనా స్టోర్ చేసుకోండి, దయచేసి క్లీన్ చేసుకోండి. సో ఈ లైఫ్ సైకిల్ ఆఫ్ మస్కిటోని బ్రేక్ చేయాలంటే కంపల్సరిగా మనం వారం వారం ప్రతి మన యొక్క పరిశుభ్ర పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఎంతో అవసరం.